పోలీసు వాళ్ళు మరి ఏం చేస్తారు నాకు అర్థమే కాలే అంటే పోలీసు వాళ్ళకి ఏమైనా ఇండియన్ పీనర్ కోడ్ ఉందా లేదా కూడా నాకు తెలియదు ఈ కదిర్లో వాళ్ళు రెండు పార్టీల వాళ్ళు గొడవపడినప్పుడు సహజంగా దాన్ని ప్యాసిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ మరి ఇక్కడ ఆశ్చర్యమవుతుంది అనమాట ఈయన మన అక్కడ ఉన్న సిఐ మధు ఈయన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి తొత్తు ఈయన ఈ ఈయన మాటలు ఇవి ఒక సాక్షాత్తు టీడీపీ కౌన్సిలర్ని ఆమెను నేను పలకలేని భాషలో మాట్లాడి అందరినీ ఆయన లంజా కొడుకులను తిడుతూ ఉన్నారు మరి ఈయన పుట్టాడో అది ఇంకా ఆయనే చెప్పుకోవాలి సమాధానం తర్వాత నీవు సిఐ అంటే సిఐ మధ్యలో ఉండి చేసే వాళ్ళని చూసాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మెడలెక్కి మీసం దూతూ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలలో వాళ్ళు మీసాలు దూకుంటారు లేదా వాళ్ళు తిట్టుకుంటారు పోలీసు వాళ్ళు ఇది చేయాలి కానీ గతంలో పోలీసు అధికారులు కొంతమంది అధికార పార్టీ పట్ల పక్షపాతం చూపేవాళ్ళని చూసాం తప్పితే కానీ అధికార పార్టీ వాళ్ళ మెడలెక్కి ఈయన వాళ్ళ నాయకుడు అయినట్లు మీసాలు దిగుతూ ఉన్నాడు అది బూతు ప పదాలతో అవతల రెచ్చగొడతా ఉన్నాడు తొడగొడతా ఉన్నాడు ఇది ఎక్కడన్నా జరిగింది అని నేను అడుగుతూ ఉన్నా మరి డీజీపీ గారు దాన్ని చూస్తానాడాలే పాపం ఆమె హోమ్ మినిస్టర్ ఏమనలేము ఆమె ఎవరో కూడా చాలా మందికి తెలియదు ఆమెను వదిలిపెట్టు మరి డీజీపీ ఏమైనా నిద్రపోతా ఉన్నాడని అడుగుతా ఉన్నా డీజీపీ గారు ఏమైనా నిద్రపోతా ఉన్నారా పైగా అతనేమి విలేకరులు అది షూట్ చేసినందుకు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు వాళ్ళ సెల్ ఫోన్ లాక్కుంటా ఉన్నాడు పైగా వాళ్ళపైన ఈరోజు నలుగురు జర్నలిస్టుల పైన అక్రమంగా కేసు బనాయించాడు అసలు కేసు బనాయించాల్సింది ఎవరిపైన నేను అడుగుతా ఉన్నా తక్షణమే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చట్టం అంటే గౌరవం ఉన్నా ఈ సిఐ మధును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా సస్పెండ్ చేయాలి అతన్ని సస్పెండ్ చేసి ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి అసలు నువ్వు వాళ్ళ భుజాల మీద ఎందుకు ఎక్కినావు ఎందుకు మిసాల్ దూతా ఉన్నావు ఎందుకు తొడలు కొడతా ఉన్నావు నీకేం పని లేదా నీకు చేతనైతే నీకు దమ్ముంటే ఆ పార్టీలో చేరు తప్పేముంది ఉద్యోగానికి రాజీనామా చేయి వైఎస్ఆర్ కా పార్టీ కండువా కప్పుకో వాళ్ళు టికెట్ ఇచ్చే నీవు కూడా పోటీ చేసి మన హిందూపురం ఎంపీ మాదిరి గోరెంట్ల మాధవ్ మాదిరి నువ్వు కూడాగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కట్టవాలంటే నీ ఇష్టము చేర్చుకో చేరు చేరి నువ్వు కూడా అప్పుడు నేను ఇవ్వడే మనం నీవు కాకి డ్రెస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భుజాల మీద ఎక్కి నువ్వు మీసాలు దూతా ఉన్నావు తోడలు కొడతా ఉన్నావు అయినా ఈ పైన యాక్షన్ ఉండదా పైగా సిగ్గు లేకుండా జర్నలిస్టుల పైన కేసు పెడతావా జర్నలిస్టులు వాళ్ళు ఉండేదే అందుకే ఏవి జరిగినా వాళ్ళు మంచి జరిగినా చెడు జరిగినా ప్రపంచానికి తెలియజేయడమే జర్నలిస్టుల కర్తవ్యం నువ్వేం చేస్తా ఉన్నావు వాళ్ళపైన కేసు పెట్టి ఈరోజు క్రిమినల్ కేసు పెడతావా ఒకే మాట చెప్తా ఉన్నా తక్షణమే జర్నలిస్టుల పైన బనాయించిన కేసును విత్తరా చేసుకోవాలి అది విత్తరా చేసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు జరుపుతున్న దీనికి మద్దతుగా మేము కూడా ప్రత్యక్షంగా వారికి అండగా నిలబడతాం తక్షణమే ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు ఇందులో ఇన్వాల్వ్ కావాలని కూడా కోరుతా ఉన్నా మీ గవర్నమెంట్ సిగ్గుపోతాంది సిగ్గుపోతుంది మీకు సిఏఎం ఒక ఇన్స్పెక్టర్గా ఉన్న ర్యాంక్ అధికారి నీ పార్టీ వాళ్ళ పైన కలిసి చేసి మళ్ళీ తర్వాత ఎవరైతే తప్పు ఎత్తి చూపారో తప్పు ఎత్తి చూపిన జర్నలిస్టులపైనే కేసు పెడతానంటే ఎవరో చెప్పారు డిఐజీ గారు వార్నింగ్ ఇచ్చారంట ఏమయ్యా వార్నింగ్ ఇచ్చేది నువ్వు ఏం వార్నింగ్ ఇస్తావు ఏదో నాలుగు గోడల మధ్య జరిగితే నువ్వు వార్నింగ్ ఇవ్వడంలో తప్పలేదు ఓపెన్గా పబ్లిక్గా వందలాది మంది జనం ముందు జరిగితే వార్నింగ్ ఇస్తానంటావు వార్నింగ్ కాదు సస్పెండ్ చేయి ఈ పోలీస్ వ్యవస్థకు ఏమాత్రం గౌరవం ఉండాలన్నా కూడా నువ్వు సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం జర్నలిస్టుల పైన బనాయించిన అక్రమ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం